జయ బలో రాజరాజేశ్వరి మాతకు జయ. వాళ్ళు వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉన్నారు, అయిపోయింది గెలిచేశామని. ఇంకేముంది, వన్ బాల్ సిక్స్ రన్స్ అయిపోయింది. ఆరుగురే ఉన్నారు ఇక్కడ కరెక్ట్గా రాక్షసులు, వాళ్ళని సంహారం చేస్తే అయిపోయింది. పైగా నో బాల్ వేరే వస్తుంది, ఇంకేంటి అయిపోయింది. ఈజీ ఫ్రీ హిట్ కూడా వస్తుంది ఆవిడకి, ఎట్లాగూ తల్లి కదా, ఆవిడ ఇష్టం. ఫ్రీ హిట్ అయినా పెట్టుకుంటుంది, ఏదైనా పెట్టుకుంటుంది ఆవిడ, ఆవిడ ఇష్టం. ఆ ప్రకారంగా ఇంకేముంది, యుద్ధం అంతా కూడా జరుగుతుంది. ఎట్లా ఉంది చెప్తున్నారు దాన్ని. ముమోచాసుర దేహేషు శస్త్రాణ్యస్త్రాణి చేశ్వరి సోపి క్రుద్ధోధుత సటో దేవ్యా వాహన కేసరి చచారాసుర సైన్యేషు వనేష్వి బహుతాశనః నిశ్వాసాన్ ముముచేయాంశ్చ ఆవిడ ఉత్సాహాన్ని చూసి సింహం కూడా మరీ ఉత్సాహంగా ఉంది. దాన్ని వర్ణిస్తున్నారు, అమ్మవారి వాహనం సింహం చాలా విశేషమైంది అది, దాన్ని కూడా చాలా గొప్పగా వర్ణిస్తూ అనంతరం ఆ అమ్మవారు ఆ అసురుల దేహాలపై శస్త్రాస్త్రాల్ని ప్రయోగించింది. అప్పుడు అమ్మవారి వాహనమైన సింహం కూడా తన జూలు ఒకసారి విదిలించి, సింహాన్ని మనస్సులో తెచ్చుకోండి, తన జూలంతా ఒకసారి విదిలించి ఆ అసురసేన మధ్యలో గర్జిస్తూ తిరిగింది. ఆ అమ్మవారు కొన్నిసార్లు సింహవాహినిగా ఉంటుంది, కొన్నిసార్లు సింహాన్ని విడిచిపెట్టి ఆవిడే యుద్ధం చేస్తుంది రణరంగంలో, ఇట్లా రకరకాలుగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు సింహం మీదే ఉంటుంది అని అనుకోకూడదు, సింహాన్ని కూడా నువ్వు కొంచెం యుద్ధం చేసుకో అని. అప్పుడప్పుడు ఎదురుగా ఉండే బ్యాట్స్మెన్కి కూడా కొంచెం ఇవ్వాలి కదా పని, లేకపోతే వాడు చూస్తూ అన్ని రన్లు నువ్వే కొడితే నేనేం చేయాలి అని. అందుకని వాళ్ళకు కూడా కొంచెం అప్పుడప్పుడు ఛాన్స్ ఇస్తున్నట్టుగా సింహానికి కూడా పో నువ్వు యుద్ధం చేయి అని విడిచిపెడుతోంది అని అనుకోవాలి మనస్సులో, ఆ దృష్టి రావాలి మనస్సులో. అట్లా ఆ సింహం కూడా ఒకసారి ఆ రణరంగంలో గర్జించి విజృంభించి అమ్మవారి వాహనం ధర్మస్వరూపమైన ఆ సింహం, అది విశేషం. ధర్మస్వరూపం, ధర్మాన్ని కాపాడేటువంటి సింహం అది, హింసని పోగొట్టేటువంటి సింహం అది, ధర్మస్వరూపమైన ఆ సింహం అది. అది ఆ రాక్షసుల ప్రవర్తనను ఏమాత్రమూ సహించేది కాదది. అందుకనే చచార అసుర సైన్యేషు వనేష్విహ హుతాశనః. ఎట్లా తిరిగింది ఆ అసుర సైన్యంలో, వనాల్లో కదా బాగా ఎండిపోయిన అడవిలో ఎలాగైతే అగ్నిదేవుడు సంచారం చేస్తాడో ఎలా అంటుకుపోతుందండి ఒకసారికి. ఒక చిన్న నిప్పురవ అలా 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 పాకిపోయి వ్యాపించి మొత్తం కొండలన్నీ కాల్చేస్తుంది. ఆ ప్రకారంగా ఆ వనేష్విహ హుతాశనః అగ్నిదేవుళ్లాగా ఆ సింహం వనంలోని కార్చిచ్చులాగా విజృంభించి తిరుగుతున్నట్లుగా జూలు విదిలించి ఆ రాక్షస సైన్యంలో విహరించింది. అప్పుడు అంబికాదేవి యుద్ధం చేస్తూ చేస్తూ ఒక్కసారిగా పెద్దగా నిశ్వసించింది. ఆ అమ్మవారి నిశ్వాసం యుద్ధమైందిగా మధ్యలో ఒక్కసారి, ఆవిడే కొద్దిగా విశ్రాంతిగా అన్నట్టుగా నిశ్వాస, వేడి నిట్టూర్పులు, అవి సామాన్యమైన నిశ్వాస అది. ఎస్య నిశ్వసితమేతత్ యద్ ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వాంగిరస. పరమాత్మ యొక్క నిశ్వాస నిట్టూర్పు సామాన్యమైంది కాదు అది. ఒకసారి ఆ పరమాత్మ నిట్టూర్పు విడిస్తే, నిశ్వాస విడిస్తే, నిట్టూర్పు అనటానికి వీల్లేదు దాన్ని, నిశ్వాస విడిస్తే ఆ నిశ్వాస నుంచే చతుర్వేదాలు పుట్టుకొచ్చాయి. ఇది సామాన్యమైన నిశ్వాస కాదు ఇది, దాన్నే వర్ణిస్తూ ఉన్నారు వినండి.